హై వ్యూస్, నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను మీకు ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్ ఈ సోషల్ మీడియాలో తెలిసి తెలియకుండా ఎవరెవరో పరిచయం అవుతూ ఉంటారు. ఏమాత్రం మీరు వాళ్ళ ట్రాప్లో కనుక పడ్డారు అంటే ఇబ్బంది పడతారు. చాలా అరుదుగా మాత్రమే జెన్యున్ స్టోరీస్ ఉంటున్నాయి. అదర్వైజ్ అయితే హత్యలు, ఆత్మహత్యలు, లేదంటే దోచుకోవటాలు, దాచుకోవటాలు. ఇప్పుడు ఢిల్లీలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్యాయంగా చెప్పాడు. అక్కడైతే ఉత్తరప్రదేశ్ గజాబాద్ చెందినటువంటి మహీర్ వయసు 20 సంవత్సరాలు. అతను ఢిల్లీలో ఈ పహర్గంజ ఏరియాకు వచ్చేసి ఒక ఫ్లెక్స్ ప్రింటింగ్ దానిలో ఆపరేటర్గా చేస్తూ ఉన్నాడు. అతనికి ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయితో సరదాగా చాటింగ్లు అవన్నీ నడుస్తున్నాయి. ఇదే ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్మాన్ అని చెప్పేసి 21 ఇయర్స్, అతను ఒక జనరల్ స్టోర్ నడుపుతూ ఉన్నాడు పచారికొట్టు. ఇతనికి ఆ అమ్మాయి పరిచయం, ఈ మహిరికి ఆ అమ్మాయి పరిచయం. ఆ అమ్మాయి ఇద్దరితో క్లోజ్గా ఉంటూ ఉంది. మహిర్ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, ఆర్మన్ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి ఇద్దరిని లైన్లో పెట్టింది. ఇంకెంతమంది ఉన్నారంటే తెలియదు అమ్మాయి లిస్టులో. ప్రజెంట్ మనకు కనపడినటువంటి ఇన్సిడెంట్లో ఇప్పుడు ఇద్దరు కనపడ్డారు. ఓ రోజు ఈ మహిర్ అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆర్మన్ ఆడుకొచ్చాడు, వీడియో కాల్ మాట్లాడుతూ చూశాడు. ఇంకా మహిర్ మీద కోపం పెంచుకున్నాడు, ఆ అమ్మాయితో గొడవ పడ్డాడు. ఇక మహిర్కి ఫోన్ చేసి వీడియో రికార్డ్ చేసింది, నేను బ్లాక్మెయిల్ చేసిందేమో, తర్వాత వీడియో మొత్తం డిలీట్ చేస్తాను నేను, నీ ఎదురుగానే నువ్వు రా అని చెప్పేసి చెప్తే ఆ పిచ్చోడు వెళ్ళాడు. నేను గతంలో ఇదే చెప్పాను, ఒరే మిమ్మల్ని ఎవరన్నా కానీ అది డిలీట్ చేస్తా పలానా చోటకు రా, కొంచెం మాట్లాడుకుందా పలానా చోటకు రా అంటే ఎల్లకంటారా పిచ్చనయ్యారని చెప్తున్నా. కానీ వినేవాళ్ళు ఎంతమంది, వినకుండా ఉండేవాళ్ళు ఎంతమంది. ఈ మహిరు ఈ ఆర్మాను చెప్తే పలానా చోటకన్నా కానీ వెళ్ళాడు. అప్పటికే ఈ ఆర్మాను టీవీ మెకానిక్ అయినటువంటి ఫైజల్ని, తర్వాత స్క్రాప్ గూడో నడుపుకున్నటువంటి స్క్రాప్ డీలర్, ఇను ఏమంటారు స్క్రాప్ అంటే తెలుసు కదా ఇనుముని పోగేసుకుంటారు ఆ డీలర్ అనమాట, వాడి పేరు సమీర్. ఈ ఫైజల్ని సమీర్ని పోగు చేశాడు ఈ ఆర్మాను. ముగ్గురు కలిసి ఒక చోట పక్క స్కెచ్ చేసుకుని ఉన్నారు. ఈ మహిర్ వచ్చాడు. ఇక వచ్చి రాగానే ఇదిగో అదిగో అని చెప్పేసి దారుణంగా పొడిచి పొడిచి మరి చంపేశారు. చంపి రోడ్డు పక్కన వేసి వెళ్ళిపోయారు. గుర్తు తెలియని వాడు ఎవరు ఏందని ఎంక్వైరీ చేసుకుంటా ఉంటే అప్పుడు అసలు విషయాలు మొత్తం బయటకు వచ్చాయి. ఇప్పుడు తప్పు ఆ అమ్మాయిదా, ఈ ఆర్మాను, ఆ ఫైజులు, తర్వాత సమీరు వీళ్ళదా, లేదన్నప్పుడు అమాయకంగా వెళ్ళినటువంటి ఈ మహిర్దా, అండ్ అసలు ఈ ఏజ్లో దిక్కుమరణతనంగా ఎవరెవరో తెలియని వాళ్ళతో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అడ్డదిడ్డంగా వీడియో కాల్స్, చెత్త చెదరాలు మాట్లాడుకోవడం చేసుకోవటం. ఆ వీడియో కాల్ తేడా వీడియో కాల్ అనమాట, అది విషయం. అందుకు భయపడి వెళ్ళాడు ఈ మహిర్. మరి ఆ పిల్లకంటే మరి ఎక్కడ బుద్ధి లేదు. ఈ ఆర్మాన్ అనేవాడు వచ్చే విధంగా డోర్ లేని ఓపెన్ చేసుకున్నా, లేదన్నప్పుడు వీడికి తెలిసే విధంగా వీడియో కాల్ చేయడం ఏంటి? నిజంగా చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అయితే మన ఇండియాలో ఈ సోషల్ మీడియా వల్ల. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు దొరికారు, బట్ చనిపోయిన మహిర్ తిరిగి రాడుగా. అండ్ ఆ మహాతల్లి లిస్టులో ఇంకెంతమంది ఉన్నారు. సో దయచేసి జాగ్రత్త.